సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్ గా వీళ్ళు తీయడానికి లేదు, మాకు విద్యాశాఖ అధికారో కాదో మేము కన్ఫర్మ్ చేసుకోవాలి అంటున్నారు. సో వీళ్ళకి దీన్ని బట్టి చూస్తే వీళ్ళకి విద్యాశాఖ అధికారి ఎవరో కూడా తెలియనట్టు కనిపిస్తుంది. హలో హలో హలో, దిస్ ఈస్ రోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ రోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ రోడ్ అండ్ వి ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ రోడ్. ఓకే, ఐ యామ్ హియర్. యు డోంట్ హావ్ రైట్ టు, యు డోంట్ హావ్ రైట్ టు సే దట్ వాట్ టు షూట్. యు డోంట్ హావ్ టు, యు డోంట్ హావ్ టు సే దట్. ఎక్కండి, ఎక్కండి. చేయనప్పుడు ఎందుకు తీయదంటారు? కెమెరా తీయదంటున్నారు. 1 సెకండ్. హలో హలో హలో, దిస్ ఈస్ రోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ రోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ రోడ్ అండ్ వి ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ రోడ్. ఓకే, ఐ యామ్ హియర్. యు డోంట్ హావ్ రైట్ టు, యు డోంట్ హావ్ రైట్ టు సే దట్ వాట్ టు షూట్. యు డోంట్ హావ్ టు, యు డోంట్ హావ్ టు సే దట్. ఎక్కండి, ఎక్కండి. చేయనప్పుడు ఎందుకు? ఇవాళ నిర్వహించే తలపెట్టిన టాలెంట్ టెస్టులను రద్దు చేయాలని ఫిడ్జీ ఆకాష్ విద్యా సంస్థలకు కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి నోటీసులు జారీ చేసినా ఆ ఆదేశాలు బేఖాతరయ్యాయి. టాలెంట్ టెస్ట్ నిర్వహించడానికి ఫిడ్జీ యాజమాన్యం రహస్యంగా ఏర్పాట్లు చేసింది. ఫిడ్జీ కళాశాలలో కాకుండా విజయవాడ స్టెల్లా కాలేజీలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఫిడ్జీ కాలేజ్ నుంచి స్టెల్లా కాలేజీకి విద్యార్థులను తరలిస్తుండగా AP247 రిపోర్టర్ ప్రశ్నించారు. విద్యాశాఖ టాలెంట్ టెస్ట్ ని రద్దు చేస్తూ ఆదేశాలిచ్చినా ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీశారు. దీంతో ఫిడ్జీ ప్రతినిధులు AP247 మహిళా రిపోర్టర్ తో దురుసుగా వ్యవహరించారు, దాడికి కూడా యత్నించారు. ఇప్పుడు ఘటనాస్థలం నుంచి మన రిపోర్టర్ వీణా లైవ్ లో అందిస్తారు. వీణా, ఎస్ బాను, మనం ప్రస్తుతం ఇక్కడ ఫిడ్జీ కాలేజ్ పీవీపీ పక్కన ఫిడ్జీ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టెల్లా కాలేజ్ కి మూవ్ అయ్యాం. స్టెల్లా కాలేజ్ యాజమాన్యం దగ్గరికి ఇక్కడ చూసుకున్నట్లయితే యాజమాన్యాన్ని కూడా కనీసం లోపలికి పంపించలేదు. ఇప్పుడే ఫిడ్జీ దగ్గరికి వెళ్ళాము, అక్కడ డీఈఓ విద్యాశాఖ అధికారి ఎవరో కూడా మేనేజ్మెంట్ కి తెలియని పరిస్థితి కనిపిస్తోంది. సో హలో, మనం ప్రస్తుతం స్టెల్లా కాలేజ్ దగ్గర ఉన్నాం. స్టెల్లా కాలేజ్ విజువల్స్ మనం క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం విద్యాశాఖ అధికారి ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఫిడ్జీ యాజమాన్యానికి విద్యాశాఖ అధికారి ఎవరో తెలియక కనీసం లోపలికి పంపించడానికి, లోపలికి వెళ్ళడానికి అనుమతించిన పరిస్థితి నెలకొంది. మనం ఫిడ్జీ అంటే పీవీపీ పక్కన ఉన్న ఫిడ్జీ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ నుంచి స్టెల్లా కాలేజ్ మూయ్యాము. ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ జరుగుతూనే ఉంది. సో ఎగ్జామ్ జరుగుతుంటే కనీసం ఇక్కడ ఎగ్జామ్ జరుగుతూనే ఉంది. సో ఇక్కడ పటిష్ట నిఘా ఉంచుతాము, ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ నిర్వహించబోము అని చెప్పేసి డిఈఓ రాజలక్ష్మి మనతో చెప్పారు. కానీ ఈ ఎగ్జామ్ జరుగుతుంది అని కూడా మనకి తెలుస్తుంది. లేకపోతే ఇంత పటిష్ట భద్రత అయితే ఉండదు. ఏది ఏమైనా ఈ రోజు సండే, అందులోనూ చిన్నపిల్లలు అంటే 5th క్లాస్ నుంచి ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారనైతే రుజువైంది. కొంతమంది పోలీసులు వీళ్ళు ఉన్నారు, మనల్ని లోపలికి వెళ్ళడానికి కూడా అడ్డుకున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్, మీరు చెప్పండి, నార్మల్ గా చెప్పండి. కాలేజ్ స్టూడెంట్స్ లోపలికి వెళ్ళారండి. సో ఇది డిఈఓ రాజలక్ష్మి ప్రస్తుతం లోపలికి వెళ్ళారు, తనిఖీలు చేస్తున్నారు, ఇప్పుడు నిఘా పెడుతున్నారు అని చెప్పారు. కానీ ఈ ఇక్కడ పోలీసులు చూసుకుంటే ఈ విద్యా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ కి సపోర్టివ్ గా నడుస్తున్నారు పోలీసులు అని కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు అంటే డిఈఓ రాజలక్ష్మి లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాల నుంచి ఇక్కడ ప్రజల కోసం పోరాటం చేస్తున్న AP247 లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది, కానీ ప్రయత్నం విఫలమైనట్లు కనిపించినది కూడా. సో మనల్ని అయితే లోపలికి పంపించలేదు. స్టూడెంట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, స్టూడెంట్
సైన్స్ యూనియన్ కూడా ఇక్కడే ఉన్నాయి. 9 గంటల నుంచి 12 గంటల వరకు జరగబోతున్న ఈ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు అన్న ఇదితోనే వాళ్ళు లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. మనం చూడాలి ఈ మేనేజ్మెంట్ తో ఈ పోలీసులు ఎలా అయితే కుమ్మక్కయ్యారో, విద్యాశాఖ కూడా కుమ్మక్కయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అవి కుమ్మక్క అవుతారా లేకపోతే ఇది జరగకుండా చూస్తారా అని చూడాల్సి ఉంది. ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ సిచ్యువేషన్ ఇది. సో స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు. పోలీసులు అయితే ఏపీ 24/7 అందిస్తుంది. సో కాలేజ్ యాజమాన్యం అయితే ఇప్పుడు ప్రస్తుతం లోపలే ఉన్నారు. కాలేజ్ యాజమాన్యం అండ్ విద్యాశాఖ అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఏమేమి జరుగుతున్నాయి, అసలు వాళ్ళు కుమ్మక్క అవుతున్నారా లేకపోతే ఈ ఎగ్జామ్ ఆపించడానికి చూస్తున్నారా చిన్నపిల్లలు, అంటే 5th క్లాస్ నుంచే ఈ టాలెంట్ టెస్ట్ పెట్టకూడదు అన్న ఒక నియమాన్ని ఉల్లంఘించిన మేనేజ్మెంట్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పటిష్ట నిఘా అన్నారు. ఇక్కడ నిఘా ఎవరి మీద, స్టూడెంట్స్ మీదనా లేకపోతే మీడియా మీదనా, అర్థం కావడం లేదు. ఈ స్టూడెంట్స్కి ఉండాల్సిన నిఘా, అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ జరగకూడదు అని ఉండాల్సిన నిఘాని మీడియా లోపలికి రాకూడదు అన్నట్లుగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. సో ఈ వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు ఒక్క వర్డ్ చెప్పండి, స్టూడెంట్స్ లోపలికి వెళ్ళారా లేదా? ఆఫీసర్లు వచ్చి మాట్లాడతారు. సార్ మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, అయితే మీరేం మాట్లాడరా, అయితే మమ్మల్ని లోపలికి పంపిస్తారా? డిఓ రాజలక్ష్మి గారితో పాటే మేము కూడా వచ్చాము, మమ్మల్ని ఎందుకు ఆపారు? మేడం గారు వచ్చి మాట్లాడతారు, వెయిట్ చేయండి. సరే మేడం గారు వస్తారు, మేము లోపలికి వెళ్ళే ప్రయత్నం మేము చేసుకుంటాము. ఒక్కడ చెప్పండి, ఒక్క సరే మీరు ఇక్కడ పొద్దుట నుంచి ఉన్నారా? లేవండి. ఎప్పుడు వచ్చారు మీరు? ఇంతకు ముందే వచ్చారు. విద్యాశాఖ చెప్తే వచ్చారా, మీ అంతటి మీరు వచ్చారా? ఆఫీసర్లు చెప్తే వచ్చారు. అయితే విద్యాశాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు? ఆఫీసర్లకి, మా ఆఫీసర్లకు వస్తాయమ్మా, నాకు రావు, నేను కింద స్థాయి ఉద్యోగస్తుని. మరి నకలు మమ్మల్ని లోపలికి పంపించమంటే మేనేజ్మెంట్ మమ్మల్ని పంపద్దు అని అన్నారు. మేనేజ్మెంట్ అనేది నేనేం చెప్పలేదు, నువ్వు మైక్ తీ మాట్లాడు. మైక్ తీ అంటే అలా కాదండి, అది అందరికి తెలియాల్సిందే కదండి. నాతో మీరు మాట్లాడేది అది తెలియాలి కదా, మీరు ఎలా ప్రవర్తించారు ఏంటి అని. ఇన్నాకలు మీరు చెప్పారా లేదా? సరే మమ్మల్ని అయితే నాతో మీకు మాట్లాడాలి లేకపోతే నన్ను లోపలికి వదలండి. ఆగమ్మా వదులుతాము, కనుక్కొని వదులుతాము, డిఈఓ గారిని కనుక్కొని పంపిస్తాను. డిఈఓ రాజలక్ష్మి గారు ఫోన్ చేసి మాట్లాడుతుంటే మీరు వద్దు అన్నారు. సో మాట్లాడుతున్నాను. సరే ఇది ఫిడ్జీ అనేది ఒక ప్రైవేట్ సంస్థ, కార్పొరేట్ సంస్థ పెడుతున్న ఎగ్జామ్ కి గవర్నమెంట్ పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గవర్నమెంట్ ఏం పని చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ భద్రత విద్యాశాఖ మేము పని చేయట్లేదు. నేను ఆ మాట విను, మేము ఎవరికి పని చేయట్లేదు. ఇక్కడ ఏ గొడవ జరగకూడదని వచ్చాము, అంతేగాని మీరు ఎవరి కింద మేము పనిచేయట్లేదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి గవర్నమెంట్ అధికారులు చెప్తే గానీ రావాలి, మీరు కామన్ పీపుల్ గా వచ్చారమ్మా. డీఈఓ గారు వచ్చాక ఆవిడని కనుక్కొని మాట్లాడతాను, వెయిట్ చేయండి. ఇదంతా కాదు సార్, మీరు ఇక్కడే ఉన్నారంటారు, స్టూడెంట్స్ వెళ్ళారా లేదా? అయితే స్టూడెంట్స్ అయితే లోపలికి వెళ్ళారు, పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఈ పేరెంట్స్ అందరూ కూడా ఈ మేనేజ్మెంట్ ఏదైతే ట్రాపింగ్ చేసిందో ఉన్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు అని అడుగుతూనే ఉన్నాము, కానీ వీళ్ళు అడ్డుకోవడానికి కూడా మాకు వాళ్ళు చెప్పాలి, మేనేజ్మెంటే చెప్పాలి అన్న అర్థం వస్తుంది. మీరు చెయ్యి అడ్డు పెట్టకండి స్టూడెంట్స్ ని, పేరెంట్స్ ని. యాజమాన్యం ట్రాప్ చేసింది కంటిన్యూస్ గా, అంటే 5th క్లాస్ నుంచి ఎటువంటి ఎగ్జామ్ పెట్టకూడదు అని ఒక నియమాన్ని ఉల్లంఘించారు. ఆ ఉల్లంఘించిన దాన్ని ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా కొంచెం సపోర్టివ్ గా చూసుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే వాళ్ళ పిల్లలకి కొంచెం ఫీజు కన్సెషన్ తగ్గుతుంది అన్న ఇష్టంతోనే వాళ్ళు ముందుకొచ్చారు, వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ ట్రాపింగ్ ఏదైతే స్టార్ట్ చేశారో ఈ మేనేజ్మెంట్ ఇది తప్పని చెప్పుకోవచ్చు. ఈ మేనేజ్మెంట్ కి అధికారాలు ఇచ్చిన ఈ అధికారి విద్యాశాఖ అధికారులు తప్పని కూడా తెలుస్తుంది. ఈ విద్యాశాఖ అధికారులు కనుక కొంచెం పటిష్ట భద్రత, పటిష్ట నిఘా ఏర్పాటు చేసుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. ఆదివారం అందులోనూ టాలెంట్ టెస్ట్, అది కూడా 5th క్లాస్ 5వ క్లాస్ చదువుతున్న పిల్లల దగ్గర నుంచి 10వ తరగతి జరుగుతున్న పిల్లల వరకు. పేరెంట్స్ అందరూ కూడా సుముఖంగా ఉంది, ఎందుకు అంటే వాళ్ళని మేనేజ్మెంట్ ట్రాప్ చేశారు. మేనేజ్మెంట్ ట్రాప్ చేయడానికి లీగల్ పర్మిషన్ ఇచ్చింది విద్యాశాఖ. మరి విద్యాశాఖ మేనేజ్మెంట్తో కుమ్మక్క అయిందా అంటే ఇప్పుడు లోపల చర్చలు జరుగుతున్నాయి, లోపల చర్చలకి మనని అనుమతించట్లేదు కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు కుమ్మక్క అయిందని. ఈ అంతేకాకుండా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు, రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీడియాని అడ్డుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు స్టూడెంట్స్ని హాల్ టికెట్ చెక్ చేసి మరి వాళ్ళే పంపించినట్లు కూడా మనకు తెలుసు. సో ఓవరాల్గా చూసుకుంటే అందరూ కుమ్మక్కై స్టూడెంట్స్ని ఒత్తిడికి గురి చేస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రస్తుతం స్టెల్లా కాలేజ్ దగ్గర పర్టికులర్గా ఉన్నాము, స్టెల్లా కాలేజ్ లోపలికి వెళ్ళే పరిస్థితి నెలకి ఇంకొక 5 మినిట్స్లో మీకు అందిస్తాము. AP 24/7 చూస్తూనే ఉండాలి. ఓవర్ టు స్టూడియో బాను. కొత్త చెప్తున్నారండి మీరు మళ్ళీ? సరే ఇప్పుడు